నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పులిచింతల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోండి, ప్రాజెక్టు అధికారులను ఆదేశించిన కలెక్టర్. ఆగస్టు 1-2 తేదీలలో నగరంలో జరగనున్న ఆల్ ఇండియా సిఏ స్టూడెంట్స్ కన్వెన్షన్ వివరాలను వెల్లడించిన ఐసీఐ ప్రతినిధులు. నిర్మాణ రంగాన్ని తీవ్ర సంక్షోభంలో నెట్టేసే సిమెంటు ఇసుక ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఏపీ కరడాయి జాయింట్ సెక్రటరీ శివారెడ్డి. పులిచింతల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు త్వరితగతిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. నేడు కలెక్టరేట్లోని డిఆర్సీ హాల్లో కలెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులకు నష్టపరిహారం ఏ మేరకు అందజేశారో, పరిహారం అందని బాధితుల వివరాలు తదితర అంశాలను చర్చించారు. పట్టాలు లేని రైతులకు పట్టాలు అందజేసే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ కోరారు. Regarding the R&R, sir, there is total 15 submerged PM states, sir, that's in Brahmana Party. Including major sons, sir. 447, sir. Number 68, తర్వాత జియో 88 అని చెప్పి 2010లో వచ్చింది సార్, ఆగస్ట్ 2010. జియో 68 ప్రకారంగా 2008 ఉండేటువంటి మెమో ప్రకారంగా యాక్చువల్ డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు జరుగుతుందో ఆ డేట్ ని మేజర్ సమ్స్ కేటగిరీని కట్ ఆఫ్ తీసుకోమని చెప్పంటే డిస్ట్రిక్ట్ ల్యాండ్ కౌంటర్ తీసుకోవడం జరిగింది సార్. ఇప్పుడు జియో 68 అమెండ్మెంట్ ఏదైతే జియో 88 వచ్చిందో, దట్ జియో 88 ఆగస్ట్ 2010 అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు కాబట్టి తర్వాత వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మేజర్ సన్స్ కట్ ఆఫ్ డేట్ తీసుకోవాలి అని అనుకుంటే యాక్చువల్ 4-1 ఎప్పుడైతే నోటిఫై చేస్తారో ఆ డేట్ లో ఉండేటువంటి వాళ్ళు మేజర్ సన్స్ తీసుకోండి అంటారు. బట్ అవర్ ప్రాజెక్ట్ ఈస్ ఆగస్టు 1-2 తారీఖులలో స్థానిక సిద్ధార్థ గార్డెన్స్ లో ఆల్ ఇండియా సిఏ స్టూడెంట్స్ కన్వెన్షన్ జరగనున్నట్లు ఐసీఏఐ ప్రతినిధులు తెలిపారు. నగరంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయనున్న ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల నుండి సిఏ విద్యార్థులు పాల్గొంటారని వారు తెలిపారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు పత్తిపాటి పుల్లారావు, సిద్ధ రాఘవరావు, ఐసీఐఏ ప్రెసిడెంట్ కె రఘులు హాజరవనున్నట్లు తెలిపారు. న్యూఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ వారి ఆధ్వర్యంలో నేషనల్ స్టూడెంట్స్ కన్వెన్షన్ 2 డేస్ ప్రోగ్రామ్ గుంటూరు సిద్ధార్థ గార్డెన్ సింగ్ రోడ్లో జరుగుతూ ఉంది. దానికి సిఏ ప్రెసిడెంట్ కె రఘు గారు, వైస్ ప్రెసిడెంట్ సిఏ మనోజ్ ఫ్యాట్నిస్ గారు, అట్లానే ముఖ్య అతిథులుగా ప్రత్తిపాటి పుల్లారావు గారు, అట్లానే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సిద్ధ రాఘవరావు గారు ముఖ్య అతిథులుగా హాజరవుతూ ఉన్నారు. ఈ నేషనల్ కన్వెన్షన్కి దేశంలో ఉన్న ప్రముఖుల చేత తమ సూచనలు సలహాలు, సిఏలో చదవటం ఎంత కష్టమో దాన్ని ఏ విధంగా బయటపడాలి, తర్వాత గ్లోబల్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటి మీద స్టూడెంట్స్కి సందేహాన్ని నివృత్తి చేయడానికి దేశంలో ఉన్న ప్రముఖులందరినీ కూడా గుంటూరు రప్పించడం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గుంటూరు బ్రాంచ్ తరఫున యాజ్ ఎ చకాసా చైర్మన్గా నేను స్టూడెంట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఫర్ సిఏ స్టూడెంట్స్కి 2 డేస్ కన్వెన్షన్ జరగబోతుంది. ఇది ఆల్ ఇండియాలో స్టూడెంట్ కన్వెన్షన్. ఇది ఫస్ట్ టైం మేము గుంటూరులో సిద్ధార్థ గార్డెన్స్లో మేము చాలా గ్రాండ్గా చేయబోతున్నాం. దానికి భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి పేపర్ ప్రజెంటేషన్ చేయడానికి విద్యార్థులు డెలిగేట్స్ పాల్గొనబోతున్నారు. దీన్ని ఇనాగరేట్ చేయడానికి చీఫ్ గెస్ట్గా మా ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ అయిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ అయిన కె రఘు గారు
మరియు మనోజ్ ఫ్యాండాస్ గారు, ఫర్నిస్ గారు కూడా దీనికి పాల్గొంటున్నారు. అనూహ్యంగా పెరిగిన సిమెంటు ఇసుక ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నూతనంగా ఏపీ క్రడాయి జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన ఆళ్ల శివారెడ్డి కోరారు. ఈ ధరల పెరుగుదల వలన నిర్మాణ రంగం సంక్షోభానికి గురయ్యే ప్రమాదం ఉన్నదని, విభజన నేపథ్యంలో రాష్ట్రానికి రాజధాని నిమిత్తం భారీ నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, ఈ పెరుగుదల ప్రభావం ప్రభుత్వంపై తద్వారా ప్రజలపై పడుతుందని శివారెడ్డి తెలిపారు. క్రడై అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా లెవెల్లో 470 సిటీస్ ఉంటాయి. 170 సిటీల్లో మా అసోసియేషన్ ఉంది. అలాగే మన రాష్ట్రంలో దాదాపుగా 18 జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల్లో ఈ క్రడై బిల్డర్స్ అందరూ కూడా యాక్టివిటీ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన దాని మీద మనం ఆంధ్రప్రదేశ్కి సపరేట్ అసోసియేషన్, తెలంగాణ సపరేట్ స్టేట్ అసోసియేషను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని మీద ఆంధ్రప్రదేశ్ నుంచి క్రడై ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా ఒక మేనేజింగ్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. చైర్మన్గా సుబ్బరాజు గారు విశాఖపట్నం, ప్రెసిడెంట్గా శివారెడ్డి గుంటూరు, అట్లాగే ప్రెసిడెంట్గా శివారెడ్డి విజయవాడ, మళ్ళా జనరల్ సెక్రటరీగా ఏ శివారెడ్డి గుంటూరు, ట్రెజరర్గా బి శ్రీనివాస్ రాజమండ్రి, ఇలా 3 వైస్ ప్రెసిడెంట్స్, 3 జాయింట్ సెక్రటరీస్లో మేనేజింగ్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మొన్న మేనేజింగ్ కమిటీ మీటింగ్ విశాఖపట్నంలో జరిగింది. దాంట్లో బిల్డర్స్ ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుతం ప్రాబ్లమ్స్ గురించి వీటి గురించి చర్చించడం జరిగింది. ముఖ్యంగా సిమెంటు ఈరోజు బాగా బిల్డర్స్ బర్నింగ్ ప్రాబ్లంగా ఉంది. సిమెంటు మాకంటే కూడా ఎక్కువ ప్రజలు వాడుకుంటున్నారు, ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే గవర్నమెంట్కి కూడా ఇబ్బందిగానే ఉంది. ఇలా అప్ అండ్ డౌన్లు విపరీతంగా పెంచడం మూలకంగా సిమెంట్ రేట్లు 210 రూపాయల నుంచి ఒకేసారి 330 రూపాయలు పెంచడం వల్ల అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ వర్కులు కూడా ఆగిపోతున్నాయి. దీని మీద ఏదన్నా గవర్నమెంట్ చర్య తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే శాండ్ కూడా యాక్చువల్గా మనకి 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కృష్ణానది ఉన్నా కూడా మనం 15,000 దాకా వెళ్ళిన రోజులు ఉన్నాయి. దాన్ని మనం ఇప్పుడు మన ఎదురుగా ఉంది 2,000-3,000 రూపాయలకు కూడా మనకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2,000-3,000 రూపాయలకు వచ్చేటటువంటి ఇసుకని 15,000-20,000 అమ్ముతూ అందరూ కూడా ప్రజలు బిల్డర్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నేడు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో స్కూలు విద్యార్థినులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్న ఈ ర్యాలీని కలెక్టర్ కాంతిలాల్ దండే పచ్చజెండా ఊపి ప్రారంభించారు. బాలల మరియు మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడదామని నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు. అరికట్టండి మానవ అక్రమ రవాణాను, నిరోధించండి బాల అక్రమ రవాణాను, నిరోధించండి బాల అక్రమ రవాణాను. మానవ అక్రమ రవాణా గురించి అవగాహన ర్యాలీని నిర్వహించుకోవడం జరిగింది. దీని ద్వారా సమాజంలో ఈ అక్రమ రవాణా గురించి, అలాగే ముఖ్యంగా మహిళలు ఆడపిల్లల యొక్క సంరక్షణ గురించిన వివరాలను మధ్యవర్తులను నమ్మి ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందన్న ప్రలోభాలకులోనే గుంటూరు జిల్లా నుంచి, అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా వెనుకబడి ప్రాంతాల నుంచి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో రాయచోటి, మదనపల్లి, మదిరి ఈ ప్రాంతం నుంచి చాలామంది మహిళల్ని అక్రమంగా తరలిస్తూ బాంబే మరియు క్యాల్కటా లాంటి పెట్రోల్స్లో నుంచి వారి ద్వారా వ్యాపారాలు చేస్తున్నారని, మరి అలాంటి పనుల్ని నిరోధించే విధంగా ఈ మధ్యవర్తుల్ని సమాజంలో చోటు లేకుండా చేయడానికి సమాజంలో మహిళలకి అలాగే పిల్లలందరికీ కూడా ఈ అక్రమ రవాణా గురించిన అవగాహన కలిగే విధంగా ఈ రోజుని
మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం గుంటూరు జిల్లా యాజమాన్యం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దీనిలో మరి ఎన్జిఓస్ అలాగే ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా యాక్టివ్గా పాల్గొంటున్నాయి. ఉత్తమంగా ఒక ప్రధాన ఉద్దేశాన్ని మరి తీసుకుని ప్రభుత్వం కల్పిస్తున్న ఇతర కార్యక్రమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ మరి దూరంగా వెళ్తున్న గల్ఫ్ కంట్రీస్కి మరి దుబాయ్ కువైట్ లాంటి ప్రాంతాల్లో మరి ఉద్యోగ అవసరం వెళ్ళే మహిళలు మరింత జాగరూకతతో వ్యవహరించాలని చెప్పి మరి పిల్లలకి అందరికీ కూడా ఆడపిల్లలకి విద్య గురించిన అవగాహన సమాజంలో వారి యొక్క పాత్ర గురించి వివరించి చక్కని ఆరోగ్యవంతమైన సమసమాజాన్ని సాధించడానికి కావాల్సిన పూర్తి అవగాహన కల్పించే విధంగా క్యూటీవీ న్యూస్లో ఇప్పటిక చిన్న విరామం.